డివిటమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం త్వరగా ఏ జబ్బుల బారిన పడకుండా మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండాలన్నా అండ్ మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా అండ్ మనం నైట్ ప్రాపర్గా నిద్రపోవాలన్నా అండ్ మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళైతే మీ మజిల్ గ్రోత్ ప్రాపర్గా ఉండాలన్నా మీకు డివిటమిన్ అనేది కరెక్ట్ లెవెల్స్లో ఉండాలి. ఒకవేళ మీకు డివిటమిన్ తక్కువగా ఉంటే ఎటువంటి సప్లిమెంట్స్ వాడాలి అండ్ ఎంత పవర్ వాడాలి అండ్ డివిటమిన్తో పాటు మీరు కంపల్సరీ తీసుకునే ఆ రెండో విటమిన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు డివిటమిన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు దాని వాల్యూ అప్రాక్సిమేట్గా 30 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. ఒకవేళ మీకు డివిటమిన్ తక్కువగా ఉంటే సప్లిమెంట్ తీసుకోవడం మంచిది, బట్ ఎంత పవర్ తీసుకోవాలి అనేది మీ డైజెషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ డివిటమిన్ అనేది 20 లేదా అంతకంటే తక్కువగా ఉంటే మీరు 2000 IU నుంచి 5000 IU వరకు డైలీ తీసుకోవచ్చు. ఇలా వీక్లీ తీసుకునేవి కూడా ఉంటాయి అండ్ మంత్లీ తీసుకునేవి కూడా ఉంటాయి, బట్ మంత్లీ తీసుకునేవి 50000 IU నుంచి 60000 IU ఇలా ఉంటాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే డైలీ లేదా వీక్లీ తీసుకుంటే మంచిది. ఇలా సప్లిమెంట్స్ కొద్ది రోజులు వాడిన తర్వాత, అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ డివిటమిన్ లెవెల్స్ని చెక్ చేయించుకోండి. మీ డివిటమిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే మీరు అదే పవర్ కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే మీరు డోసేజ్ పెంచాల్సి ఉంటుంది. పెంచి మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీ డివిటమిన్ వాల్యూ ఇటు మినిమం వాల్యూకి అటు మ్యాక్సిమం వాల్యూకి మధ్యలో ఎక్కడున్నా పర్వాలేదు, బట్ ఇటు మినిమం వాల్యూకి అటు మ్యాక్సిమం వాల్యూకి సరిగ్గా మధ్యలో ఉంటే, అంటే 60 to 70 మధ్యలో ఉంటే మీ ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. మనం ఎక్కువ డోసేజ్లో డివిటమిన్ తీసుకున్నా కూడా మన బాడీ టాక్సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒకవేళ మీరు ఎక్కువ IUs, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50000 IU 60000 IU అలా మీరు డైలీ ఒక 2-3 మంత్స్ తీసుకుంటే మీ బాడీ టాక్సిక్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ మనం అలా తీసుకునే ఛాన్స్ లేదు. ఆ టాక్సిక్ కూడా మోస్ట్లీ క్యాల్సిఫికేషన్ ఉంటుంది. జనరల్గా మనం తిన్న ఫుడ్ నుంచి డివిటమిన్ అనేది కాల్షియంని ఎక్స్ట్రాక్ట్ చేసి అది మన బ్లడ్లో పంపుతుంది. సో ఎప్పుడైతే మన బ్లడ్లో ఎక్కువ కాల్షియం ఉంటుందో, అంటే ఐ మీన్ ఉండవలసిన దానికంటే ఎక్కువ కాల్షియం ఉంటుందో, ఆ కాల్షియం మన రక్తనాళాల గోడలకి ఫామ్ అవుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలు స్టిఫ్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ కాల్సిఫికేషన్ అనేది మన ఆర్టరీస్ లోపల కూడా జరుగుతుంది. అంటే మీకు ఎప్పుడైనా ప్లాక్ కానీ ఫామ్ అయితే ఆ ప్లాక్ మీద కూడా ఈ కాల్సిఫికేషన్ జరిగి మన బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. కాబట్టి డి విటమిన్తో పాటు మీరు K2 విటమిన్ తీసుకుంటే ఈ కాల్సిఫికేషన్ జరగకుండా ఆ కాల్షియంని ప్రాపర్గా మన బోన్స్ అబ్జర్బ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా డి విటమిన్ డైలీ రికమెండెడ్ డోసేజ్ ఎంతంటే 400 IU. ఒకవేళ మీ డి విటమిన్ 20 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు డైలీ 400 IU మాత్రమే తీసుకుంటే మీరు 1 ఇయర్ ఆ సప్లిమెంట్స్ వాడినా కూడా మీ డి విటమిన్ లెవెల్స్ పెరగవు. ఎందుకంటే డి విటమిన్ అబ్జర్ప్షన్ అనేది మనకి 100% ఉండదు, ఈవెన్ హెల్దీ పర్సన్ కూడా. కొన్ని స్టడీస్లో తెలుసుకుంది ఏంటంటే ఒక హెల్దీ పర్సన్ 60 నుంచి 80% వరకు మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలడు. స్ట్రెస్ వల్ల మీ డైజెషన్ సరిగ్గా ఉండక న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది తక్కువైపోతుంది. షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే డివిటమిన్ అబ్జర్ప్షన్ అనేది తక్కువైపోతుంది. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే విటమిన్ అబ్జర్ప్షన్ అనేది తక్కువైపోతుంది. సో షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మీకు ఏదైనా గట్ ఇష్యూస్ ఉన్నా విటమిన్ అబ్జర్ప్షన్ అనేది తక్కువైపోతుంది. యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్ అనేది 80% గట్ ఇష్యూస్ వల్లే వస్తుంది. మీకు హైపోథైరాయిడ్ ఉన్నా, అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా మీ డైజెషన్ స్లో అవుతుంది, కాబట్టి డివిటమిన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గుతుంది. మీకు ఏజ్ పెరిగే కొద్దీ హార్మోన్ ప్రొడక్షన్స్, డైజెషన్ ఎంజైమ్స్ ప్రొడక్షన్, స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి, కాబట్టి డైజెషన్ సరిగ్గా ఉండక విటమిన్ అబ్జర్ప్షన్ అనేది తక్కువైపోతుంది. సో ఇలా కొన్ని కారణాల వల్ల మీకు విటమిన్స్ అనేది ప్రాపర్గా అబ్జర్బ్ అవ్వకపోవచ్చు. అలాగే మీరు విటమిన్స్ తీసుకునేటప్పుడు కూడా అందులో ఏవైనా ఎడిటివ్స్,
ఫిల్లర్స్ ఉన్నా కూడా, మీ డైజెషన్ ప్రాపర్గా ఉన్నా కూడా మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉండకపోవచ్చు. కాబట్టి సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మంచివి, బెస్ట్ బయో అవైలబుల్ ఉన్నవి మాత్రమే రీసెర్చ్ చేసి తీసుకోవడం మంచిది. మీరు సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా న్యాచురల్ వేలో డి విటమిన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మీకు పాసిబుల్ అయితే సన్ రైజ్ అప్పుడు, సన్ సెట్ అప్పుడు అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఎండలో ఉంటే మంచిది. అండ్ సాధ్యమైనంత వరకు మీ బాడీని సన్ రైజ్కి ఎక్స్పోజ్ చేయండి. అలాగే ఫ్యాటీ ఫిష్లో, ఎగ్ యోక్స్లో, మష్రూమ్స్లో, వీటిలో కూడా డి విటమిన్ ఉంటుంది. సో వీటిని కూడా మీ ఫుడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మీరు సన్లైట్లో ఉన్న అండ్ డి విటమిన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా మీ డి విటమిన్ అనేది ఓ బీభత్సంగా పెరగదు, బట్ ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది. డి విటమిన్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ కానీ అయి ఉంటే, మీ డి విటమిన్ లెవెల్స్ తక్కువగా ఉంటే కంపల్సరీ డి విటమిన్ తీసుకోండి. అలాగే మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళైతే మీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి డి విటమిన్ హెల్ప్ చేస్తుంది, కాబట్టి అది అల్టిమేట్గా మీ మజిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. నైట్ మీరు బాగా పడుకోవాలంటే మెలటైన్ ప్రొడక్షన్ బాగా ఉండాలి. సో మెలటైన్ ప్రొడక్షన్ బాగా ఉండాలి అంటే సెరటైన్ ప్రొడక్షన్ కూడా బాగా ఉండాలి. సో ఈ సెరటైన్ ప్రొడక్షన్కి డి విటమిన్ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు డి విటమిన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే ఈవెన్ నైట్ అంతా మీరు పడుకున్నా కూడా డే టైంలో మీకు మత్తుగా డ్రౌజీగా ఉన్నట్టుంటుంది. కాబట్టి డి విటమిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. దాట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.